అసైన్ భూముల వ్యవహారం చంద్రబాబు గారి మెడకి ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందా లేదంటే స్టే తెచ్చేసుకున్నారు కాబట్టి నాలుగు వారాలు ఉంది కాబట్టి తర్వాత ఆ కేసుని కొట్టేసి ఇంకా యథావిధిగా ఏదో ఇప్పటివరకు ఏదో ఆలరామ కృష్ణారెడ్డి గారు ఏదో కేసు వేశారు అన్నట్టు కానీ ఇది సద్దుమణిగిపోతుంది ఇక్కడ తప్పు జరిగింది శిక్ష పడతదన్న నమ్మకం లేని కేసు ఇది అంటే తప్పు జరిగిందనే నమ్మకం కూడా లేదా తప్పు జరిగిందన్నది నమ్మకం ఉంది శిక్ష పడతదన్న నమ్మకం లేదు దాంట్లో నాకు అర్థమవుతుంది అక్కడ ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఎంతసేపటికి కూడా ముందు అర్జెంటుగా ఆత్రం ఎక్కువ ఉంది ఇప్పుడు ముందు ఆళ్ళరామ కృష్ణారెడ్డి నా దగ్గరికి అట్లా వచ్చారయ్యా దళితులు అని చెప్పారు కేసు రాసిచ్చారు కంప్లైంట్ వెంటనే నువ్వు చంద్రబాబుకి నారాయణకి ఎందుకు నోటీసులు ఇవ్వడం వాళ్ళందరితో స్టేట్మెంట్ రికార్డు చేసుకోవడం ఆ స్టేట్మెంట్ని మ్యాజిస్ట్రేట్ ఎదురుకుండా నమోదు చేయించడం దానికి కారణమైంది ఏంటి అన్నది దర్యాప్తు జరపడం సో అండ్ సో జీవో ఒకటో నెంబర్ జీవో 41వ నెంబర్ జీవో ఈ రెండు జీవోలు ఎవరిచ్చారు అనేది కన్సర్న్ ఆఫీసర్ నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం సిఆర్డీఏ ఇచ్చింది అప్పుడు ఏమంటే సిఆర్డీఏ చైర్మన్ ఎవరు చంద్రబాబు గారు ఇచ్చింది ఎవరిది నారాయణ గారు అప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చారనుకోండి ప్రైమరీ పాయింట్ ఉంటుంది కదా కోర్టు మొన్న అడగగానే కాగితం ఉండేదిగా ఏపీసీఐడి డొల్లతనం కనిపిస్తుంది ఇక్కడ ప్రభుత్వందే డొల్లతనం అది సిఐడి సొంతగా అనేది కూడా కాదు అది ప్రభుత్వం ఆత్రపడుతుంది కాబట్టి అర్జెంట్ సమాధానం చెప్పాల్సిన సిఐడి కాబట్టి ప్రాథమిక ఆధారాలు చూపించాల్సిన సిఐడి కాబట్టి అందులో డౌట్ లేదు వాళ్ళు ఏంటంటే ప్రభుత్వ పాత్రాన్ని వీళ్ళు నెత్తినేసుకుంటున్నారు సిస్టమేటిక్గా వెళ్ళాలి సిఐడికి మామూలు పోలీసుకు ఉండే తేడా ఏంటంటే మామూలు పోలీసులకు బోల్డ్ పనులు ఉంటాయి రోజు మన లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి క్రైమ్ దగ్గర నుంచి ట్రాఫిక్ దగ్గర నుంచి వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి బందోబస్తులు ఈ పనులన్నీ ఉంటాయి కరోనా దగ్గర నుంచి అన్నీ చూడాలి వాళ్ళు గొళ్ళ దగ్గర కార్యక్రమాల దాకా అదే సిఐడికి ఇది ఒకటే పని ఉంటుంది అప్పుడు వీళ్ళు లీగల్ ఎక్స్పర్ట్లను పట్టుకోవాలి మంచి మంచి లాయర్లను పెట్టుకోవాలి మంచి మంచి ఇష్యూస్ క్రియేట్ చేయాలి చక్కగా చేసుకోవచ్చు ఫాలో అప్ కానీ ఇక్కడ ఆత్రం ఎక్కువ ఉంది ఆవేశం ఎక్కువ ఉంది కానీ ప్లానింగ్ లేదు లేకపోతే అంత పిచ్చిగా అసలు ఏ ఒక్కళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోకుండా ఒక కంప్లైంట్ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చేశారని అర్జెంటుగా చంద్రబాబుకి నోటీస్ ఇయ్యరు అక్కడ ఆత్రపడ్డారు ఆత్రం వల్ల ఓవరాల్ కేసు నిలబడద్దా లేదా అనేది చూడాలి.